హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు మధురి మలు. నేను మాధురి. ఈ వీడియో వచ్చేసి మేము విజిట్ చేసిన 5 టెంపుల్స్లో 3rd టెంపుల్ కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నది వెళ్తున్న దారి. ఎన్ని కోతులు ఉన్నాయండి, చాలా ఉన్నాయి. కోతులు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ టెంపుల్ అయితే ఇప్పుడు అందరికీ తెలుసు, ఎందుకంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేశారు కదా కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్. అదే టెంపుల్కి మేము కూడా విజిట్ చేశాము. ఈ టెంపుల్ అయితే హైదరాబాద్ నుండి డిస్టెన్స్ 174 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇంకొకటి, ఇక్కడ వీడియో రోడ్డు మీద ఎందుకు తీస్తున్నానంటే చాలా కోతులు కనిపిస్తున్నాయండి. ఎంతగానం ఉన్నాయో కోతులు అయితే, అవి కొంచెం క్యాప్చర్ అవుతాయని నేను వీడియో తీస్తూ ఉన్నాను. ఈ కొండగట్టు చరిత్ర ఏంటంటే, పూర్వము రామారావణ యుద్ధం జరుగుతున్న సమయంలో లక్ష్మణుడు మూర్చపోగా సంజీవిని తెచ్చేందుకు హనుమంతుడు బయలుదేరి వెళ్తాడు. ఆ సంజీవిని తీసుకొని తిరిగి వస్తుండగా అందులో నుండి కొంత భాగం విరిగి పడుతుంది. ఆ భాగమే ఇప్పుడు కొండగట్టుగా పిలువబడుతుంది, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా. ఇక్కడ మేము టెంపుల్కి బ్యాక్ సైడ్ నుండి టెంపుల్ లోపలికి వెళ్ళాము. చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇదైతే 10% కోతులు ఉన్నాయి ఇక్కడ కనపడుతుంది. మేము రిటర్న్ అవుతున్నప్పుడు అయితే గుంపులు గుంపులుగా వచ్చినాయి. కానీ జాగ్రత్తగా ఉండండి, చేతులు ఏది పట్టుకొని ఉండద్దు, మీద మీదకి వచ్చేస్తాయి. ఒకవేళ మీరు విజిట్ చేస్తే మాత్రం ఇదొక్కటి జాగ్రత్త తీసుకోండి. ఇదంతా వ్యూ టెంపుల్ బ్యాక్ సైడ్. ఇక్కడ నుండి ఇక్కడ స్టెప్స్ లోపల నుండి ఎంట్రెన్స్ అన్నమాట, బ్యాక్ సైడ్ నుండి. ఇప్పుడైతే టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయాం బ్యాక్ సైడ్ నుండి. ఇదంతా బ్యాక్ సైడ్ అన్నమాట. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ ఆంజనేయ స్వామి 2 ముఖాలతోటి ఉంటారన్నమాట. ఇలా 2 ముఖాలతోటి ఎక్కడా కూడా చూడరు, ఇక్కడ మాత్రమే చూడగలరు. ఒకవైపు నరసింహస్వామి, మరోవైపున ఆంజనేయ స్వామి ముఖాలతో కలిగి ఉన్న ఈ విగ్రహాన్ని మీరు ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. నేను మీకు ఇక్కడ విగ్రహం ఫోటో పక్కన వేస్తాను, చూడండి. అలాగే ఆయన వక్షస్థలంలో రాముడు సీతలతో కలిగి ఉన్న స్వరూపం కూడా మీరు ఆ విగ్రహంలో చూడొచ్చు, చాలా బాగుంటుంది. ఇలాగా ఉన్న విగ్రహం మీరు ఇంకా ఎక్కడ ఏ టెంపుల్లోనూ చూడలేరంట, అక్కడ ఉన్న పంతులే చెప్పారు. ఇలాగా కలిగి ఉండటము ఇక్కడ ప్రత్యేకత, విశేషంగా కూడా చెప్పుకుంటారు. ఇది ఫ్రంట్ సైడ్, టెంపుల్ ఫ్రంట్ సైడ్. ఇటువైపు నుండి ఎంట్రెన్స్ అన్నమాట. మేము ఇప్పుడు ఎంట్రెన్స్లోకి వెళ్తున్నాము, చూడండి. మేము వెళ్ళే టైంకి గుడి క్లోజ్ చేసే టైం అవుతుందన్నమాట, అందుకనే ఇక ఫాస్ట్గా లోపల దర్శనానికి వెళ్తున్నాము. నేను ఇక్కడ విగ్రహాన్ని ఇక్కడ పక్కన ఫోటో పోస్ట్ చేస్తున్నాను, చూడండి. చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సేమ్ యాస్టీజ్ ఇట్లానే కొలువై ఉంటారు అక్కడ ఆంజనేయ స్వామి. ఇటువైపు నుండి ఎగ్జిట్ అండి, సైడ్కి. బ్యాక్ సైడ్ నుండి ఎట్లా అయితే వస్తామో అట్లా అటువైపు సైడ్ నుండి ఎగ్జిట్ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇది మెయిన్ గోపురము, అది ఫ్రంట్ సైడ్. నేను మీకు లాస్ట్ వీడియోలో వేములవాడ చూపించాను కదా, అక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళు చాలామంది వరకు కూడా కొండగట్టు వరకు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారంట. ఈ టెంపుల్ని కూడా మేము ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాము. ఇదంతా అవుట్ సైడ్, ఫ్రంట్ సైడ్ అవుట్ సైడ్ అన్నమాట. ఇలాగ ఫ్రంట్ సైడే కొంచెం పక్కకు వెళ్తే అక్కడ కోనేరు ఉంది, చిన్న కోనేరు. టెంపుల్కి లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉంటుంది. ఇక్కడ ఇలా స్టెప్స్ ఎక్కినా కానీ మీకు ఆ కోనేరు కనపడుతుంది. ఇదే ఆ కోనేరు. ఇక్కడ కొన్ని ప్రత్యేక ఉత్సవాలు కూడా జరుపుతారంటండి. సీతారాముల కళ్యాణం, కృష్ణాష్టమి, విజయదశమి, వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనము, ధనుర్మాసోత్సవము, గోదా కళ్యాణము, పవిత్రోత్సవం, శ్రావణ మేళా ఉత్సవము, శ్రీ సుదర్శన యాగం ఇక్కడ చాలా బాగా జరుపుతారంట. అలాగే ప్రతి ఏడాది చైత్రమాసం పౌర్ణమి నాడు వచ్చే హనుమంతుడి జన్మోత్సవాన్ని కూడా చాలా వైభవంగా జరుపుతారంట ఇక్కడ. ఇక్కడ చూడండి, నేను రిటర్న్ అవుతున్నప్పుడు కోతలు అయితే బీభత్సంగా వచ్చినాయి. వాళ్ళ తాత ముత్తాతలను కూడా తీసుకొని వచ్చినాయి, అంతగానం వచ్చినాయి, చాలా పెద్ద గుంపు వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇంతే ఈ వీడియో. నెక్స్ట్ మేము టెంపుల్ విజిట్ చేసింది ధర్మపురి నరసింహస్వామి టెంపుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.